సమాజంలోని వాస్తవ స్థితిగతులను నాటకాలు ప్రతిబింబిస్తాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అభినవ దుర్యోధనుడిగా 6.5 దశాబ్దాల పాటు రంగస్థలంపై నటించి అనేక పురస్కారాలు సొంతం చేసుకున్న వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదన్నారు. నాటకాలు సమాజంలోని మార్పునకు ప్రతిబింబాలు అని తెలిపారు. కళాకారులు సాక్షాత్తు నటరాజ స్వరూపులని నా వ్యక్తిగత అభిప్రాయం. గ్రామాల్లో అక్షరాస్యత లేకపోయినా భాష ఉన్నతిని కాపాడిన ఖ్యాతి ఎవరికైనా దక్కుతుందంటే అది నాటకాలకు మాత్రమే దక్కుతుంది. చదువు రాని వాడు కూడా నాటకంలో డైలాగులు గుర్తించి విషయాన్ని తెలుసుకున్నాం. బ్రహ్మంగారి నాటకాలు సమాజంలో వివక్షతలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంగ్లీష్లో మనం డిస్క్రిమినేషన్ అంటాం కదా, అలాంటి వాటిని ఎత్తి చూపి వాటిని రూపం అవ్వాల్సిన అవసరాన్ని గురించి ప్రజలకు తెలియజెప్పాడు. ఈ శ్రీ వెంకటరత్నాయుడు గారు నాటక రంగం మీద తనదైన ముద్ర వేశారు. అభినవ దుర్యోధనుడుగా 6.5 దశాబ్దాల పాటు రంగస్థలంపై నటించి అనేక పురస్కారాలు వారు అందుకున్నారు. తెలుగు నాటక ఖ్యాతిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక వేదికల మీద దాన్ని ఇనుమడింపజేశారు. వారి దుర్యోధనుడి పాత్ర పోషణ గురించి ఇందాక చెప్పినట్టుగా సాక్షాత్తు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారే ఆయన ఏమన్నారనే విషయాన్ని మీరు ఇందాక విన్నారు. వారు అభినందనలు కూడా మనం తెలుసుకున్నాం.